హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే న్యూ షిఫ్ట్ అయితే లాంచ్ చేశారు అనమాట మన తిరుగులో. ఇది వచ్చేసరికి న్యూ ఎపిక్ న్యూ షిఫ్ట్ అనమాట. సో మనకి 2024లో డిజైన్ క్వాలిటీ అయితే మొత్తం చేంజ్ చేశారు, అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా హార్డ్గా అయితే ఉంది మెటీరియల్ కూడా. సో మనకి ఏంటంటే ఇక్కడ మనకి గ్రిల్ విషయంలో వచ్చేసరికి గ్రిల్ మొత్తం చేంజ్ చేశారు 2024లో. తర్వాత మనకి ఇది 2024 మోడల్లో జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లో ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ విఎక్స్ఐ ఆప్షనల్లో వచ్చేసరికి హాలోజన్ బల్బ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చూస్తున్న వెహికల్ వచ్చేసరికి జెడ్ఎక్స్ఐ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ అనమాట, అండ్ ద న్యూ ఎపిక్ షిఫ్ట్ అనమాట. అండ్ దీంట్లో మనకి 2024 మోడల్లో టోటల్గా కంప్లీట్గా అయితే మనకి డిజైన్ అయితే చేంజ్ చేశారు, అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కానీ అండ్ సైడ్ ప్రొఫైల్ కానీ టోటల్గా అయితే చేంజ్ చేశారు. మనకి టైర్స్ విషయానికి వచ్చేస్తే టైర్స్కి మనకి 15-inch అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 163 mm. టైర్ వరకు అయితే మనకి షోల్డర్ లైన్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇది 2024 న్యూ మోడల్ షిఫ్ట్లో అనమాట ఈ లైన్ వచ్చేసరికి. అండ్ మనకి లాస్ట్లో ఉన్నటువంటి లాస్ట్ మోడల్ షిఫ్ట్లో ఇక్కడ ఇచ్చేవాళ్ళు హ్యాండిల్స్. ఇప్పుడు మనకి ఈ జనరేషన్లో ఇక్కడైతే డైరెక్ట్గా డోర్కే అయితే ఇస్తుందనమాట హ్యాండిల్స్. మనకి హ్యాండిల్స్ కూడా సి పిల్లర్ నుంచి డోర్కే అయితే డైరెక్ట్గా హ్యాండిల్స్ అయితే ఇవ్వటం జరిగింది. అండ్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్స్లో అయితే వైపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అండ్ బేస్ వేరియంట్స్ మోడల్స్లో అయితే వైపర్స్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ మనకి బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే సేమ్ 265 liters అయితే ఉంటుందన్నమాట. మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు లాస్ట్ టైంలో ఉన్నటువంటి షిఫ్ట్ అండ్ ఈ మోడల్ షిఫ్ట్లో కూడా సేమ్ బూట్ స్పేస్ అన్నమాట. ఒకవేళ మనకి బూట్ స్పేస్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఈ యొక్క బ్యాక్ సీట్స్ అనేది 60:40 రేషియోలో మనకి అవి బెండ్ అవుతాయి, అప్పుడు మనం ఈజీగా లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. మనకి 4 doors, 4 power windows అయితే ఉంటుంది, అండ్ డ్రైవర్ సీట్కి ఉండేటువంటి డోర్ కూడా ఆటోమేటిక్గా అదైతే అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. మనకి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది, ORVMs కూడా ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి లోపల కూర్చున్న తర్వాత బకెట్ సీట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ మనకి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి టాప్ ఎండ్స్లో అయితే ఉంటుంది. మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కంఫర్ట్ విషయానికి వస్తే చాలా అయితే బాగుంది, లోపల కూర్చున్నప్పుడు కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ కంఫర్ట్ జోన్గానే ఉంది. లోపల కూర్చున్నప్పుడు ఒక ప్రీమియం లుక్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. లోపల కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఇక్కడ మనకు ఉంటుంది, అండ్ దీంట్లోనే క్రూస్ కంట్రోల్ అయితే ఉంటుంది మనకి టాప్ ఎండ్ వేరియంట్స్లో. ఇది మనకి హైవేలో ఉన్నప్పుడు అయితే యూస్ఫుల్ అవుతుంది. 9-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లోనే సో మెనీ టైప్ ఆఫ్ అలెక్సా కానీ ఇట్లాంటివి చాలా ఇన్బుల్ట్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ లోపలికి వచ్చినప్పుడు మనకి చాలా కంఫర్ట్గా అయితే ఉంది, ప్రీమియం లుక్ అనమాట. అండ్ మనకి బెలినో కూడా సేమ్ అలాగే ఫ్రంట్ వ్యూ అయితే ఉంటుందన్నమాట, సేమ్ అదే దీంట్లోకి అయితే షిఫ్ట్ చేశారు. అండ్ దీంట్లో మనకి ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ మనకి గ్లో బాక్స్లో కూడా ఎటువంటి ఏసీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మనకి ఏసీ కూడా చాలా అయితే కూల్ అవుతుంది, అండ్ ఆటోమేటిక్ అయితే మనకి ఇందుట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్యాన్ స్పీడ్ కానీ తర్వాత ఏసీ కంట్రోల్ కానీ అన్ని ఇందుట్లోనే చేసుకోవచ్చు. మనకి సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వచ్చేసరికి 8000 RPM అండ్ స్పీడోమీటర్. మనకి ఇక్కడ ఇందుట్లో USB Type-A అండ్ Type-C కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ట్రే కూడా ఉంది, అండ్ గ్లో బాక్స్లో ఎటువంటి ఏసీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మనకి టాప్ మోడల్లోనే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది, అండ్ నార్మల్ బేస్ వేరియంట్స్లో అయితే మనకి ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉండదు. మనకి మైలేజ్ విషయానికి వచ్చేసరికి మనకి మాన్యువల్ వచ్చేసరికి 25 kilometers అయితే ఇస్తుంది, అండ్ ఆటోమేటిక్ వచ్చేసరికి 24 kilometers అయితే ప్రొవైడ్ చేస్తుంది. షోరూమ్ యొక్క మేనేజర్ గారిని అయితే మనకు కలుస్తుంది. సో ఇది గైస్ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.